నిజామాబాద్ జిల్లా సుర్బిర్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ సట్లపల్లి సవిత అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపించారు. సవిత అవినీతిపై విచారణ జరిపించాలని సుమారు 200 మంది సుర్బిర్యాల్ గ్రామస్తులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. మాజీ సర్పంచ్ అధికారంలో ఉండగా చేయని పనులకు చేసినట్లు బిల్లులను సృష్టించిందన్నారు. అలాగే గ్రామానికి చెందిన భూమిలో మడిగేలు నిర్మించడాన్ని దాన్ని సర్వసమాజి జప్తు చేస్తున్నామని అన్నారు. అయితే సర్పంచ్ గతంలో చేసిన అవినీతికి శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ముట్టడి ఎందుకంటే మాకు గత 6 నెలల నుంచి మాకు ఎటువంటి నీతి నిజాయితీ గల ఆఫీసర్ దొరకలేదు. ఎందుకంటే 3 నుంచి 4 కోట్ల నిధులు అది నియోజకవర్గంలో అది నియోజకవర్గ నిధులా లేకపోతే గ్రామ పంచాయతీ నిధులా అనేది మాకు కూడా ఆయన అవినీతి చేసే వరకు మాకు తెలియలేదు. ఎందుకంటే వేసిన సిసి రోడ్లు వేయకుండా కానీ వేసినట్లు మన ఫండ్స్ లేపడం, అదే విధంగా మన టెలిఫోన్ మన వీధి స్తంభాలకు ఒక 10 రూపాయల బల్బుకు 2 లక్షల రూపాయలు నిధులు లేవట్టడం అంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాది మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మాకు డిఎల్పి కానీ డిస్టిక్ కలెక్టర్ కానీ వచ్చి మాకు ఒక నివేదిక ఇచ్చి మాకు ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ఈ నిధులు ఏవైతే 4 కోట్ల నిధులు ఉన్నాయో ఆ నిధులని అసలు ఏం చేసిరు, అసలు ఎటువైనా నిధులని అంటే ఆ ఒక్క ఫ్యామిలీ విన్నావా? సవిత మన మాజీ సర్పంచ్ సవిత గణేష్ గారు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే విచారణ చేసి ఈ నిధులు ఎటువైనాయో మా